దాంపత్యంలో ఉన్న మనస్పర్ధల కారణంగా ఓ పారా మెడికల్ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి ప్రస్తుతం కాకినాడ రంగరాయ్ మెడికల్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఎనెస్థిషియా ప్రథమ సంవత్సరం చదువుతుంది. మాకు సమాచారం వచ్చిన దాని మీదట ద్వారకా రెసిడెన్సీ లాడ్జ్ కోకిలా సెంటర్లో ఉన్నదండి. ఆ రూమ్ నెంబర్ 206లో భార్యాభర్తలు స్టే చేశారు మొన్న 17వ తారీఖుని. తర్వాత 19వ తారీఖు నైటు ఈ సంఘటన జరిగింది. వీళ్ళు భార్య పేరు గుంపుల సుధారాణి, ఈవిడే చనిపోయింది. భర్త పేరు మానేపల్లి గంగరాజు. వీళ్ళిద్దరూ 7-8 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అలాగని లవ్ చేసుకున్నారు కానీ పెద్దలు వాళ్ళని ఒప్పుకొని వాళ్ళు పెళ్ళి చర్చలో అయ్యింది. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ ఎమ్ఎల్టీ చేసింది. ఎమ్ఎల్టీ చేసిన తర్వాత ఈ మన ఎనెస్థీషియా డిప్లొమా చేస్తుంది. వీళ్ళిద్దరికి మానసికమైన స్పర్ధలు ఉన్నాయి. ఈ స్పర్ధల్లో భాగంగా వీళ్ళు ఈ ద్వారకాలో లాడ్జ్లో రూమ్ తీసుకొని మాట్లాడుకుంటూ ఉండగా గొడవ పెరిగి మొన్న 19th నైటు 12:00 నుంచి 1 గంట మధ్య అతను ఓ ప్లాన్ ప్రకారం ఆమెని పీక మీద కత్తితోటి పొడిచి చంపేసి పారిపోయాడు, పరారి అయిపోయాడు. తర్వాత వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాం. ఏమీ లేదండి, ముద్దాయి పరారీలో ఉన్నాడు. మానేపల్లి గంగరాజ్ ఆయన ఆమె భర్తే చంపాడు. భర్త వీళ్ళిద్దరు